पात्रिके मित्रुलकी पात्रिके सोदरी मणुलकी प्रति ओक्करिकी हृदयपूर्वक नमस्कार। प्रजास्वाम्य अवुतुन्न ई संदर्भंलो जन सैनिकुलु అన్యాయంగా కేసులు పెట్టి జైలులో పెట్టి బైండింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో నన్ను ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు నా ఫోన్ చేసి మద్దతు తెలిపారు। తెలంగాణ నుంచి కూడా జగ్గారెడ్డి గారు గాని తిన్మార్ మల్లన్న గాని సిపే రామకృష్ణ గారు గాని అదే క్రమంలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు వారు సంఘీ భావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। మాట్లాడుకున్న దాంట్లో ప్రజాస్వామ్యం బతకాలంటే పొలిటికల్ పార్టీస్ ఉండాలి, ప్రజలకు జరుగుతున్న సమస్యల్ని పొలిటికల్ పార్టీస్ వెళ్లి అడ్రస్ చేసి బయటికి తీసుకురావాలి। అసలు అలాంటి గొంతే నొక్కేస్తానంటే పొలిటికల్ పార్టీస్ నడిపే వ్యక్తుల్నే నలిపేస్తామంటే ఎట్లా? దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం అన్ని పొలిటికల్ పార్టీస్, ఇది కేవలం ఒక తెలుగుదేశంకో జనసేనకో వచ్చిందని కాదు, ఇన్క్లూడింగ్ మా సొంత మిత్రపక్షమైన బీజేపీకి కూడా నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు। ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్డులని ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకులను అన్యాయంగా ఇరికిస్తారు, కత్తులతో కడుపులు పేగులు బయటికి తీస్తారు, చాలా బాధాకరంగా ఉంది। ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు सीपीआई गानी सीपीएम गानी बीजेपी गानी तेलुगुदेशं गानी मेम गानी एवरैना गानी प्रजा संघालु गानी मुक्त कंठंतो प्रजास्वाम्यानी बतिकिंचाल्सिन अवसरं उंदि। इलांटि अड्डगोलु केसुलु गानी माके जरुगुतुन्नप्पुडु ओक सगटु ओक मनिषि परिस्थिति मीरु आलोचिंचालि। अंदुकनि पेद्दलु मात्लाडुता उंटे ओकटि निर्णयिंचुकुन्नां, इदि भविष्यत्तुलो इलांटि जरगकुंडा उंडालंटे एं चेयालि? प्रजलकु भरोसा एला इव्वालि? వ్యాపారవేత్తలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? అకారణంగా ఆస్తులు దోచేసుకుంటా ఉన్నారు, వీటి మీద ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ అవసరమైతే పదిసార్లు మాట్లాడుకుంటాం, అందరిని కలుపుకెళ్తాం। ఇది ఎన్నికల కంటే కూడా ఎన్నికల సంబంధించిన అసలు అంశం కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం। ఇది అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేదు, ప్రజాస్వామ్యాన్ని బతికితే అప్పుడు కదా ఎన్నికలు, ప్రజాస్వామ్యమే కూని అవుతా ఉంటే ఇంకా పరిస్థితి ఎక్కడ చెప్పుకుంటాం? అందుకని మనస్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను।